నాన్మూర్తి గారు ఇక్కడ ఒకటే పాయింట్ అండి, ఇక్కడ ఒకటే పాయింట్. ఒకటి సార్, ఓడిపోయారు సార్ ఆయన. మీరు చెప్తున్నట్టుగా ఆయన వార్డు మెంబర్ కూడా కాదు, జడ్పీటీసీ కూడా కాదు, ఎంపీటీసీ కూడా కాదు. ఆయన ఎమ్మెల్యే గారు రెండు చోట్ల ఓడిపోయారు. అదే కదా మీరు చెప్పేది, నిజమే మీరు చెప్పింది, నిజమే మీరు చెప్పింది. కానీ ఓడిపోయిన వాళ్ళు అడగడానికి లేదు అంటే ఎలా కుదురుతుంది సార్? ఓడిపోయిన వాళ్ళు ఇక ప్రశ్నించడానికే లేదు, రాజకీయాల్లో ఉండడానికి వీల్లేదంటే అది మీరు ఎలా చెప్తారు? అది అడగొద్దా, అడగొద్దా, అడగొద్దా? మీరు చెప్తే మీరు తప్పు చేస్తే అడగొద్దా? పీటీఎం గానో లేదంటే ఏదో పలకి మోయడానికో లేదంటే ప్యాకేజీల గురించో కాకుండా నిజాయితీతో ప్రశ్నించమానండి, అప్పుడు ప్రజలు నమ్ముతారు. నిజాయితీ కనిపించట్లేదు, నిజాయితీ నిజాయితీ అలా సార్? మీ తప్పులు ఎత్తి చూపితే నిజాయితీ కనిపించట్లేదా? ప్రజలు నమ్మారు కాబట్టి గెలిపించారు, ప్రజలు నమ్మలేదు కాబట్టి ఓడించారు. బుద్ధి తెచ్చుకుంటే మంచిది కాదు. ఏదో కాలక్షేపాలు చేస్తే ప్రజలు విశ్వసించారు, సినిమా ఆర్టిస్ట్ గానే చూస్తారు, ప్యాకేజీ స్టార్ గానే చూస్తారు. సినిమాలు తీసుకొని యాక్ట్ చేస్తాడు అక్కడ, ఇక్కడ సినిమాలు తీసుకొని డైలాగులు చెప్తాడు. దానికంత అదే విధంగా చూస్తారు తప్ప ఆయన నిజాయితీతో చూడరు. గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో అలా సార్, మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఓపెన్ గా కొన్ని మాట్లాడుకోవాలి. మీకు ఇన్కమ్ సోర్సెస్ కొన్ని ఉంటాయి, మీకు ఇన్కమ్ సోర్సెస్ ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా. అధికారంలో ఉన్న పార్టీలకు అడ్వాంటేజ్ అదే, అధికార పార్టీ నాయకులకు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఇసుక మట్టి అక్రమ మద్యం లేకపోతే ఇంకోటి మైనింగ్ ఈ రకంగా వేల లక్షల కోట్లు దోచేశారని చెప్పి మీరే మీలాంటి నాయకులు ప్రతిపక్షంలో ఉండగా ఆరోపించారు కదా. కాబట్టి అధికార పార్టీ నాయకులకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ రకంగా డబ్బులు సమకూర్చుకోవడం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు, కానీ మద్యపాన నిషేధం అమలు కాకపోగా, సంపూర్ణ మద్యపాన నిషేధానికి అడుగులు పడకపోగా మరో మూడేళ్ల పాటు బార్లకు లైసెన్సులు ఇచ్చారు. అంటే ఏంటి, 2024 2025 వరకు కూడా బార్లకు లైసెన్సులు ఉంటాయంటే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని మీరు విస్మరించినట్టే. అంటే మద్యపానం అంటే ఈ ప్రభుత్వం నడుపుతోన్న ఈ వైన్ షాప్స్ ఏదైతే ఉన్నాయో దానిలో డిజిటల్ పేమెంట్స్కి ఎంకరేజ్ చేయకుండా ఓన్లీ క్యాష్ మాత్రమే మీరు బై హ్యాండ్ తీసుకుని తద్వారా దానిలో కూడా వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు అనేది ఒక ఆరోపణ అండి. కాబట్టి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, సినిమాలు చేస్తేనే ఆయనకు ఆదాయం వచ్చేది, సినిమాలు చేస్తేనే ఆయనకి ఇన్కమ్ వచ్చేది. ఆ సినిమాలు చేసుకోవాలి. మీరు హైదరాబాద్ అని చెప్తున్నారు, మీరు ఏపీలో డెవలప్ చేసి ఉంటే సినీ పరిశ్రమని ఏపీకే వచ్చేవారు, అక్కడే ఉండి రాజకీయం చేసి పాలిటిక్స్లో సభల్లోనో లేకపోతే ర్యాలీల్లోనో పాల్గొని ఆ పక్కనే షూటింగ్ చేసుకుని తర్వాత వచ్చేవారు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉండడానికి కారణం ఏంటి? హైదరాబాద్లో షూటింగ్ చేసుకోవాలా, ఆంధ్రప్రదేశ్ వచ్చి అక్కడ ప్రజలను చైతన్యపరచాలా, రాజకీయాల్లో ఆయన వ్యూహాలు చెప్పాలి, అంతే కదండి నారాయణమూర్తి గారు. ఇప్పుడు సినిమాలు చేసుకోవద్దు అంటే సినీ ప్రముఖులు పిలిచి చెప్పింది ఏంటి, విశాఖపట్నంలో స్టూడియోలు కట్టండి, మీకు అవకాశాలు ఇస్తాను, మీకు ఏ సదుపాయాలు కంటే ఆ సదుపాయాలు నేను సమకూరుస్తాను, ట్యాక్స్లన్నీ తెలంగాణకు పోయి మనం మాత్రం ఇక్కడ డబ్బులు టికెట్ నుంచి వచ్చే డబ్బు అంతా అట్టెళ్తుంది, ట్యాక్స్లు అట్టెళ్ళిపోతున్నాయి, మనం ఇక్కడే తీసుకుందాం, ఇక్కడే ట్యాక్స్లు కట్టుకునే విధంగా మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అది మన ప్రజలకు ఉపయోగపడే విధంగా చేద్దాం. మీరు రండి, మీకు ఏం కావాలో అడగండి, మీరు ల్యాండ్స్ కావాలంటే స్టూడియోస్ కట్టాలి, ల్యాండ్స్ కానివ్వండి, ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే అది ఇస్తాను అని చెప్పేసి పదే పదే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సినీ ప్రముఖులు పిలిపించి నమ్మలేదు, ఎవరు నమ్మలేదు సినీ పరిశ్రమ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద కక్షతో సినీ పరిశ్రమ మీద, థియేటర్ల మీద మీరు చూపించిన అంటే ఇట్స్ అన్ అలిగేషన్, మీరు చూపించిన మీ వ్యూహం ఏదైతే ఉందో తద్వారా సినీ పరిశ్రమలోని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే పరిస్థితి లేదంట. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చినా లేకపోతే మహేష్ బాబు వచ్చినా లేకపోతే ఇంకా పెద్ద ప్రభాస్ వచ్చినా ఏదో టికెట్లు ఇంకా తగ్గిస్తే మంచిది అని చెప్పి సినీ ప్రముఖులే అంటున్నారు, సినీ ప్రొడ్యూసర్స్ అంటున్నారు. చిన్న సినిమాలు తీసుకొని మధ్య సినిమాలు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు కూడా ఆడాలంటే మనం టికెట్లు తగ్గించుకోవాలని చెప్పి ఎప్పుడు చెప్పారు అది? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్తే అయ్యో టికెట్లు తగ్గిస్తానని గగ్గోలు పెట్టారు. అప్పటికీ కూడా మిగతా రాష్ట్రాల కంటే మన టికెట్లు ఏమి తక్కువ కాదు. అయినప్పటికీ అనేక రాజకీయాలు దాన్ని కూడా సినీ రంగాన్ని కూడా రాజకీయాల్లోకి లాగి సినీ రంగాన్ని రాజకీయాల్లోకి లాగింది ఎవరండి? ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కూడా సినీ పరిశ్రమ మీద ఎప్పుడు కూడా సాఫ్ట్ కార్నరే ఉంది కానీ టార్గెట్ చేసింది ఎక్కడా లేదు కదా.
సంబంధం లేకపోయినా సినీ రంగాన్ని రాజకీయం వైపు తిప్పింది వీళ్ళు సార్. మళ్ళీ వీళ్ళు ఎవరి మీద నేరం వేస్తున్నారు? సో మా ఎలక్షన్ లో వీళ్ళకి ఏం పని సార్? వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? మంచి విషయం ఓపెనింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు నాకు, జగన్మోహన్ రెడ్డి గారు మా బావ నాకు సపోర్ట్ గా ఉన్నారని చెప్పేసి. వీళ్ళకి ఏం పని సినీ రంగంలో? మా ఎలక్షన్స్ లో వైసీపీ గవర్నమెంట్ ఏం పని? ఎందుకు వెళ్ళారు? రాజకీయం ఎవరు చేశారు? చేసింది వీళ్ళు, మళ్ళీ నిద్రపడి వీళ్ళు వేస్తారా? లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ ట్యాక్స్ రావాలంటే ఆంధ్ర తెలంగాణ నుంచి మన భవనాల నుంచి అద్దెలు రావాలి, ఎందుకు అడగలేదు? పవర్ షేరింగ్ కావాలి, దానిలో నుంచి ఎందుకు అడగట్లేదు? నీటి నుంచి షేరింగ్ రావాలి, ఎందుకు తీసుకోవట్లేదు? వీళ్ళు ఇష్టం వచ్చిన సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్లకు సంబంధించి మాత్రం తెలంగాణకి వెళ్ళే ఇష్టం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలంగాణ నుంచి రావాల్సిన షేర్లు వేటిని అడగరు? వీళ్ళు ఇష్టానికే ప్రజల భవిష్యత్తును వదిలేస్తారు. మళ్ళీ వీళ్ళు బానే ఉంటారు. తెలంగాణ ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం బానే ఉంటుంది. ప్రజల అంశానికి వచ్చినప్పుడు మాత్రం అడగరు. నీళ్ళు షేరింగ్ షేరింగ్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవట్లేదు? మీరు ఎలక్ట్రిసిటీ షేరింగ్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవట్లేదు? భవనాలు పెద్దలు రావాలి, ఎందుకు తీసుకోవట్లేదు? రెండు రాష్ట్రాల మధ్య ఇవన్నీ వివాదాలు ఉంటాయి, పరిష్కారం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా జరుగుతుంది. నువ్వు మాట్లాడితేనో నేను వెళ్ళి మాట్లాడితేనో అయ్యేవి కాదు. అవి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఆ సమస్యలు అలాంటివి, దాని ఎవరి ఇన్వాల్వ్మెంట్ కావాలి, మనం ఎంత తీసుకుంటున్నాం, మన షేర్ మనం తీసుకుంటూనే ఉన్నాం. నన్ను కూడా బోర్డు మీటింగ్ జరిగినప్పుడు ఆ షేర్ మాకు ఇస్తేనే కానీ ఒప్పుకునేది లేదని చెప్పడం జరిగింది. మీరు పైన ఉన్నారు, మీరు కింద ఉన్నాం, తప్పనిసరిగా మా షేర్ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ నీళ్లు మాకు ఇవ్వాల్సిందని చెప్పడం జరిగింది. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సత్యగురు ప్రసాద్ గారు, సత్యగురు ప్రసాద్ గారు, నిబద్ధత ఉంటుంది. రైట్ అండి. సత్యగురు ప్రసాద్ గారు, అరుణ్ గారు డిమాండ్ మీరు విన్నారు. అరుణ్ గారి